అంబేద్కర్ ఆశయ సాధన కలల సాకారం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గోవాడ వీరాజు కోరారు. విశాఖపట్నంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26న ఏయుటిఎల్ఎన్ సభాహాలలో రాజ్యాంగ నిబంధనలు అమలు అనే అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు గోవాడ వీరాజు తెలిపారు. రాజ్యాంగ నిబంధనలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు మారే బాబ్జీ, విజేఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మీడియా సమావేశంలో పలు సంఘాల నేతలు జి ఉమామహేశ్వరరావు, భీమసేన కన్వీనర్ రవి సిద్ధార్థ, జి కిరణ్ కుమార్, టి రాజశేఖర్, ఎన్ వెంకటరమణ, పి సత్యనారాయణ, డాక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. అమలుపరచకుండా బలహీనపరిచే దిశగా చేస్తున్న ప్రయత్నాల్ని ప్రభుత్వాలకు ఒక సందేశం ఇవ్వాలని ఏ వర్గాలైతే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అలాగే ప్రజాస్వామిక వాదులను అందరినీ ఈ రాష్ట్రంలో ఐక్యం చేసే దానిలో భాగంగా రేపు 26వ తారీఖున ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న టిఎల్ఎన్ సభా హాల్లో ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక వాదులందరినీ ఐక్యం చేయడం మా ఉద్దేశం. దానిలో భాగంగానే ప్రధానంగా సమస్యలు ప్రజా సమస్యల మీద సమాజం కోసం పనిచేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా మేమంతా కలిపి ఒక సమావేశాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరి దేశంలో చాలా ఏళ్ళు వేల సంవత్సరాలు మెజారిటీ ప్రజలకు ఈ దేశంలో ప్రజెంట్ రాజ్యాంగపరంగా చెప్పబడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే చెప్పబడుతున్న ప్రజలకు కానీ సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకు కానీ 1950 జనవరి 26 రాజ్యాంగం అమలుపరిచినంత వరకు కనీస మానవీయ హక్కులు కూడా లేని పరిస్థితులు దుర్మార్గమైన పరిస్థితులు ఉండేవి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి పెద్దలందరూ కలిపి రాజ్యాంగంలో కొన్ని హక్కులను పొందుపరిచి రాజ్యాంగం ద్వారా సమానత్వ స్థాయిని తీసుకురావడం కోసం, మానవీయ సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం, దేశ ప్రజలందరి మధ్య సోదరభావం సమానత్వం తీసుకురావాలన్న గొప్ప లక్ష్యంతో రాజ్యాంగాన్ని దేశ అందించారు. అందులో భాగంగా 1% 2% ప్రజలు కొంచెం కొన్ని హక్కులను పొందేటప్పటికీ మళ్ళీ ఈ ఏదైతే బూర్జువా పాలన కావాలన్నారో, ఏదైతే దుర్మార్గమైన పాలన అప్రజాస్వామ్య పాలన కావాలనుకున్నటువంటి కొంతమంది యొక్క దుర్మార్గమైన చర్యల కారణంగా మళ్ళీ హక్కులకు దూరంగా వెళ్ళే పరిస్థితి స్పష్టంగా ఈ గత 4-5 సంవత్సరాలుగా కనిపిస్తుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే, రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మీరు పొందాలంటే మీరు సంఘటితంగా ఉండండి, సమైక్యంగా ఉండండి, సంస్థాగతంగా నిర్మాణం ఏర్పాటు చేసుకోండి, చట్టం రాజ్యాంగం తప్పి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆర్గనైజ్ ఉండాల్సిన అవసరం ఉందని రాజ్యాంగం చాలా స్పష్టంగా అందులోనే తెలియజేస్తుంది. ఆ దిశగా మళ్ళీ పెను ప్రమాదం వచ్చే పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నటువంటి చాలామంది అంబేద్కరీయులు ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని కాపాడుకున్నటువంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి పెద్దలందరూ కలిపి సమైక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ స్ఫూర్తిని తీసుకురావడం ఉద్దేశంగా ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ మరియు ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవాన, గణతంత్ర దినోత్సవాన ఆంధ్ర విశ్వవిద్యాలయం టిఎల్ఎన్ సభా హాల్లో 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఒక్కరోజు చైతన్య సదస్సును ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించే దేశం, మానవీయ సమాజాన్ని ఏర్పాడే దేశం, దేశ ప్రజలందరి మధ్య స్వేచ్ఛా సమానత్వం సోదరభావం ఏర్పాడే దిశగా ఈ అవగాహన సదస్సు చైతన్య సదస్సు జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ దాంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ రవి సిద్ధార్థ, భీమసేన, వైజాగ్, జై.